ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, దేవుడి మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుచు ఉన్నారు. దేవుని కార్యం కొరకు ప్రతిరోజు ఆశతో దేవుని కొరకు కార్యం కొరకు కనిపెట్టుచున్న మీతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కార్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రభు కార్యం చేస్తే బాగుండు, నా కుటుంబం పట్ల దేవుడు కార్యం చేస్తే బాగుండు, నా బిడ్డల పట్ల దేవుడు కార్యం చేస్తే బాగుండు, నా పట్ల దేవుడు కార్యం చేస్తే బాగుండు, నా సంఘం పట్ల నా సేవకుల పట్ల దేవుడు కార్యం చేస్తే బాగుండు. తప్పకుండా దేవుడు మన దేవుడు కార్యం చేయగలిగిన దేవుడు. ఒక గొప్ప కార్యం మన పట్ల మనకున్న ఒడిదుడుకులు ఒత్తులు కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందుల నుండి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడైన అంత మాత్రమే కాదు. ఏమనుంటే ఈ భక్తుడు నా విమోచకుడు సజీవుడు, అంటే ఆయన ఎవరిని కలిగి ఉన్న సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నాము కనుక తప్పకుండా మనందరి పక్షాన గొప్ప కార్యం చేస్తూ ఉంటారు. కనుక ఈ భక్తుడు పట్ల దేవుడు గొప్ప కార్యం. ఏ భక్తుడు చెప్తున్నాను అంటే ఈ భక్తుడు మాటలను బట్టి నేను మీ ముందు ఉంచుచున్నాను. 91వ కీర్తనలు అంటాడు 14వ వచనంలో నీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. 91వ కీర్తన 14వ వచనాన్ని చెబుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరుగున వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈరోజు నీవు నేను కూడా దేవుని ప్రేమించే విషయంలో ఎలాగున్నా ఒకసారి పరీక్షించుకోవలసిందిగా ఉందాం. ఎందుకంటే దేవుని ప్రేమించిన దావీదు కొరకు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రేమించాడు కాబట్టి సింహముల నోటి నుండి తోడేల నోటి నుండి శత్రువుల యొక్క ప్రభావం నుంచి బయటకు వచ్చాడు. కనుక రకరకాల సోదరులు ఎదుర్కొన్నాడు, శ్రమను ఎదుర్కొన్నాడు, అన్ని రీతుల్లో ఎదుర్కొన్నాడు. ఎదుర్కోగలగడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడిని ప్రేమించాడు. నీవు నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తే దావీదుకు తోడుగా ఉన్న దేవుడు దావీదు పక్షాన ఉన్న దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉంటాడు. తప్పకుండా ఆ శ్రమ నుంచి విడిపిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు, ఆ శోధ నుంచి విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. మన దేవుడు శ్రమ నుంచి విడిపిస్తాడు, శోధ నుంచి విడిపించే దేవుడు, మాచ్చరికార్యం చేయగలిగిన దేవుడు ఆయన. ఆ దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తూ ఉంటాడు. అయితే మనం ఆయన్ని ప్రేమి దావీదు ప్రేమించాడు దేవుణ్ణి. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఏమంటాడు తెలిసి ఇక్కడ 34వ కీర్తన మొదటి వచ్చిన ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించేదను. నిత్యము ఆయన కీర్తి నా నోటును, నిత్యము నా విమోచకుడు సజీవుడు ఆయనే నిజమైన దేవుడు జీవమగల దేవుడు. దేవుని నువ్వు నేను కూడా అనుకోవాలి, ఆరాధించుకుంటూ ఉండాలి. గొప్ప దేవుడు కలిగి ఉన్నాము, భూమి ఆకాశమును సూచించిన దేవుడిని కలిగి ఉన్నాము. ఆయన ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడటానికి మనము సిద్ధపడి ఎప్పుడైతే సిద్ధపడుతూ ఉంటామో ప్రేమించాము. ప్రేమించిన మనం ఎలా ఉండాలంటే దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని కొనియాడేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల మాచ్చరికార్యం చేయగలడని చెప్పగలుగుతున్నాను. కనుక దేవుడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పి దేవుడు ఎక్కడిని తప్పించాడు? లేబులో నుంచి తప్పించాడు, కష్టంలో నుంచి తప్పించాడు, శ్రమలో నుంచి తప్పించాడు, ప్రమాదంలో నుంచి తప్పించాడు, సింహ బారి నుంచి తోడేల నుంచి పలుమార్లు సౌలు అంతం చేయటానికి సాయశక్తులో కృషి చేశాడు. దుష్టుడు ప్రబలినప్పుడు దేవుడు దాచుకుంటూ కాచుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. ఈ దేవుడు నిన్ను కూడా దాస్తాడు, కాస్తాడు, కాపాడతాడు. ఇన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిచిపెట్టాడు. దావీదుకు తోడై ఉంటానని కలిగిన కారణము అతడు ప్రేమించాడు కాబట్టి. నా నామం నెరిగిన వాడు గనుక ఆయన వెరిగి ఉన్నాడంట. ఈయన సృష్టికర్త అయిన దేవుడిని ఎరిగి ఉన్నాడు. ఆయన భూమి ఆకాశముల దేవుడు, సృజించిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవము గల దేవుడని అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అట్టి దేవుడిని బట్టి మనం ఎప్పుడు కొనియాడుకుంటూ ఉండాలి. అట్టి దేవుడు మనం విడిచిపెట్టడు, ఆ దేవుడు మనల్ని సిగ్గుపరచడు, ఆ దేవుడు మనల్ని నష్టపరచడు. కనుక అన్ని వేళ మనకు తోడుకుంటాడు. ఆశ్చర్యకార్యాలు మహాశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడని మనం ఎప్పుడు కూడా ఈ దేవుడు కొనియాడుకుంటూ ఉండాలి. దావీదు ఆ విధంగా
ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడు, ఎంత ఎంత విశ్వాసం చూడండి, ఎంత నమ్మకమో చూడండి. 136 కీర్తన 4 వచ్చింది అంటాడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఆయన ఒక్కడే. నీ జీవితంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. తొందరలోనే ఒడుదుడుకుల్లో నుంచి అన్నిటి నుంచి బయటకు రాబోతున్నావు. అప్పుల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, సమస్యల్లో నుంచి, అవమానంలో నుంచి నువ్వు బయటకు రాబోతున్నావు. ఎందుకంటే మనం ఆయన ప్రేమించినప్పుడు దేవుడు మహాశ్చర్య కార్యములు చేస్తాడు. నువ్వు ఆయన ప్రేమించు, గొప్ప కార్యం చేస్తాడు. శరలో ఉన్నా, శ్రమలో ఉన్నా నేను విడిపించి నేను ఆయన ఎత్తి పట్టుకునే దేవుడు ఆయన. ఆయన అంటాడు, జిగటి గల దొంగ ఊపిలో నుంచి, నాసరికరమైన గుంటలో నుంచి ఆయన నా పాదములు బండ మీద నిలుపని అంటున్నాడు. ఎంత నిరీక్షణ, ఎంత నమ్మకం కలిగి ఉంది. కారణం ఏంటంటే దావీదు పట్ల ఉన్న ఆయనకి నమ్మకాన్ని బట్టి. ప్రియమైన దేవుని విడలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉండగా ఓపికతో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. తప్పకుండా అద్భుతం చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు. ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యం జరుగుతుంది. కనుక దావీదు ప్రేమించినట్లు ఈ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించడానికి ఇష్టపడితే నా దేవుడు ఆయన సాక్షి అని నిలబెట్టబోతున్నాడు. త్వరలోనే నా దేవుడిని నోటి నిండా నవ్వబోతున్నాడు. ఆయన మనసారం గర్వపరచిపోతున్నావు. నమ్మండి, దేవుడు నా విధంగా మనం ప్రేమిందాం, దైవదీవును పొందుకోవటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నిన్ను ప్రేమించిన వారిని మీరు విడిపిస్తారు, నిన్ను నీ నామను ఎరిగిన వారిని నువ్వు ఘనపరుస్తానంటున్నావు ప్రభా. అయ్యా, దావీదుని ఎంతగా ఘనపరిచారు నాయన. దావీదు ఆరాధించినట్లుగా, దావీదు కొనియాడినట్లుగా, దావీదు నిన్ను అత్తుకున్నట్లుగా ప్రభా, ఈ బిడ్డ పక్షాన మీరు నాయన మీరు కార్యించేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, జీవమగల దేవుడు అని నమ్ముతూ ఉన్నాను నాయన. అయ్యా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న వాళ్ళందరికీ అయ్యా నీ దీవులు మెండుగా కుమ్మరించండి. పరిశుద్ధపట్నం యెరూషలేమును దీవించి ఆశీర్వదించండి. ప్రభు, మీరు మాకు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తివంతమైన నామములో వాక్యం వింటున్న బిడ్డలందరినీ నీ దీవులతో నింపుతారని ప్రార్థించేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలేమారు. అమ్మ బాబు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వటానికి ప్రయత్నించేయమని ప్రేమతో మనం చేసుకొచ్చున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.